కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయి ఉప ఎన్నికలు తెచ్చాడన్న విషయం ప్రజలు తెలుసుకున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నారాయణపురం చౌటుప్పల్ మండలాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. సుమారు 75 మంది ముఖ్య నాయకులు తమ పార్టీలో చేరారని తెలిపారు. అనుభవం ఉంటుంది, అది మనం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనం తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కావటం అనేది మనందరి అదృష్టం. నారాయణపూర్ మండల పరిధిలో కల్లా టీడీపీ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కుందారపు యాదయ్య గారు, అదేవిధంగా నాయకులు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని, కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇలా టీఆర్ఎస్ పార్టీలో మమేకం కావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా టీఆర్ఎస్ పార్టీ తోటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, అది కేసీఆర్ అయితేనే ఈ ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలు సరైన మేలు జరుగుతుందని ఆశాభావంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో మమేకం కావడం అనేది అందరి అభిప్రాయం ఒకటే. ఇడ వీళ్ళందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం, కారు గుర్తును గెలిపించుకుందాం, బీజేపీకి డిపాజిట్ కూడా రాకుండా చేద్దాం, ఇలా బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు, ఇలా వాళ్ళు పార్టీలో కండువలు కప్పుతూ ఉన్నారు. మళ్ళీ ఆ కండువలు కప్పుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో మమేకం అవుతూ ఉన్నారు. ఎందుకంటే వారి గురించి తెలియక కొంతమంది ఏదో దూరపు కొండల నుండి నారాయణపూర్ మండల పరిధిలో కల్లా టీడీపీ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.